వెల్కమ్ టు డెల్టా న్యూస్. నేను మీ వెంకట్. కార్పొరేట్ హాస్పిటల్ నిర్వాహకులు సేవా దృక్పథంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవ రెడ్డి అన్నారు. ఎంపీపీతో పాటు కొల్లిపర సర్పంచ్ పిల్లి రాధిక, కొల్లిపర ఉప సర్పంచ్, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు అవుతు కృష్ణారెడ్డి గారు పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన తెనాలికి చెందిన మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చంద్రికా డెంటల్ క్లినిక్, సురేష్ ఈఎన్టి హాస్పిటల్, స్కినింగ్ హాస్పిటల్ వైద్యులకు ఆమె అభినందనలు తెలియజేశారు. వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అన్నవరపు రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు భీమవరపు సంజీవ రెడ్డి, వంగా భూసిరెడ్డిలను అవుతు కృష్ణారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మైత్రి హాస్పిటల్ యూరాలజీ వైద్యులు డాక్టర్ కేసన వెంకట నరేంద్ర మాట్లాడుతూ, వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే తక్కువ ఖర్చుతో నయం చేయవచ్చని చెప్పారు. మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, యూరాలజీ, చెవి, ముక్కు, గొంతు, దంత వైద్యంతో పాటు చర్మ వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి, పిల్లి గంగాధర్, మండ్రు రాజు, ఆర్యమండ బసవ కుటుంబరెడ్డి, గోపిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు వెంకటరత్నం, సురేష్ పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని సేవలు అందించిన వారిలో మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కేసన వెంకట నరేంద్ర, డాక్టర్ ఆళ్లపాటి కృష్ణ సందీప్, డాక్టర్ వై నరేష్ రెడ్డి, డాక్టర్ శ్వేతా మండ్రు, చంద్రికా డెంటల్ క్లినికల్ వైద్యులు డాక్టర్ వి నాగచంద్రిక, స్కినింగ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ యశోధర పువ్వాడ, సురేష్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పలుకూరి సురేష్లు ఉన్నారు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ డెల్టా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.